ఏపీలో అకాల వర్షాలతో రైతుకి అయితే తీవ్ర నష్టం జరిగింది. ప్రతిపక్ష నాయకులు ఎంతవరకు నష్టం జరిగిందని చెప్పేసి విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఒక పక్కన విస్తృతంగా తిరిగి పంట నష్టంపై ప్రభుత్వం పూర్తిగా రైతులను ఆదుకోవడం విఫలమైందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. అలాగే పూర్తిగా అంచనా వేస్తున్నాం, అంచనా వేయకుండా రైతులను ఏ విధంగా ఆదుకోవడం అంటూ అధికార పక్ష నాయకులు కూడా వాదనలు ప్రతిపాదనల మధ్య అయితే జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఏ విధంగా ఫస్ట్ పంట నష్టం కలిగింది, మరిన్ని విషయాలు మా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఉన్నారు, మరిన్ని విషయాలు అడిగిదాం సార్. చెప్పండి, అకాల వర్షాలతో రైతు ఏ విధంగా నష్టపోయారు, చేస్తున్నటువంటి పర్యటనలో కేవలం రాజకీయంగానే చేస్తుందని చెప్పేసి అధికార పక్ష నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఏ విధంగా చూడాలి? అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం వదిలేసింది ఈ రాష్ట్రాన్ని, రైతుని వదిలేసింది ముఖ్యంగా. అటువంటిప్పుడు రైతులకి ఓదార్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి, ఎక్కడికక్కడ వచ్చి ఈ పడుకున్న నిద్రపోయిన దద్దమ్మలందరినీ లేపుతూ ఉన్నారు. ఇటు ప్రభుత్వం కానీ అటు అధికారులు కానీ మొత్తం అందరూ కూడా నిద్రపోయి ఉన్నారు. వాళ్ళకి కబద్దారని లేపుతున్నావు, నీ పని నువ్వు చేయాలని చూపిస్తున్నావు. ఆల్రెడీ రైతు ఇలా ములిగిపోయినప్పుడు తడిసిన ధాన్యం కొనాలి, వెంటనే కొనాలి. నాలుగు రోజులు ఏం చేస్తావు? మొలకొచ్చేస్తే, మొలకొచ్చేస్తే గింజలో ఏముండదు. అలాగే ఎక్కడికక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఎక్కడ ఫ్లడ్ వర్షం నీరు ఎక్కడ ఉందో అక్కడ డైవర్షన్ చేయాలి, వాళ్ళు పడుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఒక ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది, రైతుల పక్షాన ఉంటుంది. రైతులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. బురదలో తిరగడానికి ఇంకోటి తిరగడానికి ఆయనకేం సరదా కాదు కదా. ఎక్కడికక్కడ పరిశీలన చేశారు, ఎక్కడికక్కడ ఏముందో చూశారు, సమయం ఇచ్చారు ప్రభుత్వానికి 12వ తారీఖు లోపల మీరు చేయాలని చెప్పి. 12 లోపు చేయకపోతే మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారని హెచ్చరించారు. ఇప్పుడు రెన్యుమేషన్ చేయాలి అనుకున్నప్పుడు అసలు ఫీల్డ్కి వెళ్ళింది ఎవడు? పోనీ రైతుని ఫోటో తీసింది ఎవడు? అక్కడ రెన్యుమేషన్ చేయాలి, ఆర్బీఐలో పడుకున్నాయి 70-80 మంది ఉంటున్నారు, ఒక్కడ బయటికి రాడు. రైతు వెళ్ళి అడిగితే రారు. వాడు ఏం చేయాలో తెలియక పంట తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తున్నాడు, అది పని చేయకపోతే వదిలేసిపోతున్నాడు. రేపేమంటారు? నీ పంట అక్కడ ములిగిపోయి లేదు కదా, నీకెందుకు ఇవ్వాలంటారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇమ్మీడియట్గా మీరు ఫీల్డ్కి వెళ్ళండి, ఎక్కడ డ్యామేజ్ అయిందో తెలుసుకోండి, ఎక్కడ మొలకొచ్చిందో తెలుసుకోండి, ఎకరానికి 25,000 ఇవ్వండి అని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా డిమాండ్ చేస్తారు, కళ్ళు తెలుసుకోవాలి. ప్రభుత్వం పడుకునుంది కాబట్టి కుంభకర్ణుల్లో కళ్ళు తెరుచుకోవాలి. ఇప్పుడు కళ్ళాలు కూడా ఏర్పాటు చేయలేదని చెప్పేసి తీవ్ర విమర్శలు చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారని చెప్పేసి కన్నబాబు గారు అంటున్నారు, దీన్ని ఏ విధంగా చూడాలండి? ఒకసారి కన్నబాబు గారు మరి వ్యవసాయ శాఖ మంత్రి చేశాడు ఆయన, మరి వీళ్ళకి మేము వ్యవసాయ బోర్లకి మీటర్లు బిగించట్లేదు, మేము బరకాలు ఇచ్చాం, వీళ్ళు మీ సంఖ్యను మీరు నాకన్నా మమ్మల్ని వదిలేశారు రైతుల్ని, మేము బరకాలు ఇచ్చాం, మళ్ళీ ప్యాడీ ఎప్పటికప్పుడు అలా రోడ్డు మీద పడేసరికి ధాన్యం కొన్నాం, ఆన్లైన్లో చూపించాం, ఆన్లైన్లో ఏ రోజు డబ్బులు వస్తే తెలుసు. వీళ్ళకి ధాన్యం కొనుక్కుని ఆ డబ్బులు డైవర్షన్ చేసుకోవడం తెలుసు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకనే సైకో అంటున్నారు, ఉంటున్నా అన్నట్లే. రైతులు డబ్బు పెట్టి వీళ్ళు వాడు దప్పడం ఏంటి? జీతాలు లేకపోతే ఇంకోలా చూసుకోవాలి. ఆ రైతులకు వడ్డీ ఎవడిస్తాడు అన్నారు కదా. మరి వీళ్ళు ఉన్నారు 4 ఏళ్ళ నుంచి, నువ్వేది కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే పరిగెడుతున్నారు. మీరు పెట్టడానికి చంద్రబాబు నాయుడు వచ్చాకనే పరిగెడుతున్నారు, మీరు ఏం పెట్టలేదు కదా. పెద్దామని వచ్చాడు ఆయన, ఏం ఉట్నే రాలేదు కదా. ఏంటి రైతులకు సపోర్ట్ ఇవ్వడం, రైతులకు ఎందుకు చేయట్లేదని అడగడం, ప్రభుత్వం నిద్రపోతుందా అని అడగడం, మరో ఫండింగ్ పెడతాం రైతులకి అని చెప్పారు 4,000 కోట్లు, ఎక్కడున్నాయి ఫండింగ్? ఎందుకు అబద్ధాలు ఆడడం? ఒక ప్రతిపక్షను అతను పెట్టుకుని ఏం పీకో అని పెట్టండి, నువ్వేం పీకో, మీరు ఏం పీకుతున్నారు? నేను ఒకటి అడుగుతున్న ప్రశ్న, ఈ జిల్లాలో మిరపచేలు పోయినాయి, ఏం పీకారు వైఎస్ఆర్ ప్రభుత్వం? ఉల్లితోట పోయింది, ఏం పీకారు? నువ్వు చేలు పోయినాయి, ఏం పీకారు? పత్తి చేలు పోయినాయి, ఏం పీకారు? రెన్యుమేషన్ అసలు రాశారా? 100 సార్లు కలెక్టర్ ఆఫీస్ తిరిగాం, ఏం పీకారు? మీరు ఏమీ పీకలేదు. ఢిల్లీ వెళ్ళి గడ్డి మేస్తున్నారు, అక్కడ గడ్డి పీకుతున్నారు. ఢిల్లీ వెళ్ళి మోడీ గారి ఇంటి దగ్గర లాన్లో గడ్డి పీకుతున్నారు ముఖ్యమంత్రి గారు వెళ్ళి అప్పో 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 అని అడుక్కుంటారు. అలాగే ఎప్పుడు చంద్రబాబు నాయుడు అప్పు కడుక్కోలేదే, పేపర్లను రాలేదు ఎప్పుడు, ఏ రోజు అప్పింతారు. అంతేకాని చాలా తప్పు మాట్లాడతారు. ఇప్పుడు కష్టంలో ఉన్నాడు, ఎవడ ఫీల్డ్ తిరుగుతున్నారు? మీ మంత్రి ఎక్కడా? జిల్లాలో మంత్రి తిరిగాడా? వ్యవసాయ మంత్రి వచ్చాడా? పోండి 2 జిల్లాలకి, ఎక్కడున్నారు? ఏం పీకుతున్నారు వీళ్ళందరూ? చంద్రబాబు నాయుడు వచ్చాడు, 3 జిల్లాలు తిరిగారు, మీకు సమయం ఇచ్చారు, 4-5 రోజులు సమయం ఇచ్చారు రెన్యువేషన్ చేయమని. మీరు చేయకపోతే 12 పాదయాత్ర పెట్టారు, మీరు చేయకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనే
మీతోటే చేయిస్తాం, మెళ్ళొంచి చేయిస్తాం ప్రభుత్వాన్ని. అందులో తేడా లేదు. రైతును ఆదుకునే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రైతులకు బ్రహ్మాండంగా మేలు చేశాడు. రైతులకి మోసం చేయలేదు. మీకులా ధాన్యం కొంటే డబ్బులు ఎగ్గట్లేదు. మీకులా ధాన్యం కొంటే ఆన్లైన్లో చూపించాడు, నీ డబ్బు పలానా రోజు వస్తే మేము ఎంత కొన్నాం, నువ్వు పండించిన ధాన్యమే కొనట్లేదు, ఇంతే ఉండాలంటున్నావు. అక్కడికి 50 బత్తాలు పండితే 30 బత్తాలు పండాలి, ఎక్కువ పండడం కుదరదు అంటున్నావు. నీకు సత్తా లేదు, దమ్ము లేదు. రైతుని ఏదోలాగా మోసం చేసి ధాన్యం కొనకుండా మన లేటు చేస్తే వాడి కర్మను ఆడు పోతాడని ఒక ఆలోచనతో మీరున్నారు. రైతు కన్నీళ్ళు పెడుతున్నాడు, ఆ కన్నీరే వైఎస్ఆర్ పార్టీకి ఫైనల్. ఇంకో మంత్రి అంటాడు, ఎర్రిపప్ప రైతుని పట్టుకుని, ఎర్రిపప్ప ఏమడుగుతున్నావు అని అడుగుతాడు ఇంకో మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి. ఓ ఎర్రిపప్ప, పప్ప పగలగొడతారు రైతులు రేపు. పప్ప పగలగొట్టడం కూడా ఎలా కొడతారంటే మళ్ళీ డబ్బు ఇప్పితే ఏం కనపడదు, పప్ప అంత చట్నీ చేసి పగలగొడతారు నీ పప్ప. జాత రైతు అన్నవాడు ఇవాళ మనకు 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నా అంటే రైతు పండిస్తేనే నోట్లోకి వెళ్తున్నాం. ఈ దేశం ఈవేళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే రైతే వెన్నెముక. అటువంటి రైతుని కరప్షన్ చేస్తున్నారు మీరు. గోని సంచులు ఇవ్వలేరు, ఏం పీకి మీరు వెంటనే కొనలేరు. రైస్ మిల్ది ఆర్బీకే దగ్గర ఏమో 17% మాయిశ్చర్ చూపిస్తే, రైస్ మిల్ దగ్గర 22% చూపించారు. ఈ 5% ఎవడు దొబ్బెత్తున్నాడు, వీళ్ళే నాయకులే. ఇదే స్కామ్, రైతుల మీద స్కామ్ ఎప్పుడు లేదు. రైతులను అడ్డెట్టుకుని దోచుకోవడం ఇదే. 80 రూపాయలేమో మన పట్టుబడికి పోతున్నాయి, ఏదేది ట్రాన్స్పోర్టు పట్టుబడి అన్నిటికి 80. ఆర్బీకి వాడు సంచులు ఇవ్వాలంటే ఆ లోకల్ లీడర్ వాళ్ళు కలిసి 10 రూపాయలు 30 రూపాయలు కొట్టేస్తున్నారు బస్తాకి, 110. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆర్బీకిలో 17 ఉంటే 22 చూపిస్తున్నారు తేమ. అక్కడ దానికి ఒక 150 250 పోతుంది, ఇంకా వస్తే 1300 1250 రైతుకి. మళ్ళీ ఇంకో స్కామ్, మరి వీళ్ళు తెలుసుకోవాలి. నాయకులు మళ్ళీ ఎందుకు నీ కొనరో తడిచిపోయినవి అని చెప్పి 1000 కొంటున్నారు. రైతుకేమో ఎంఎస్పీ రాయించుకుని రైతుకేమో 1000 ఇచ్చి వీళ్ళు 500 కొట్టేస్తున్నారు. ముందు క్రాప్లో అయింది కదా, చాలాసార్లు మేము కంప్లైంట్ ఇచ్చాం. ఏదేమైనా వైఎస్ఆర్ ప్రభుత్వం రైతుల్ని టార్గెట్ చేసుకుంది, రైతుల్ని ఒక శత్రువు కింద చూస్తూ ఉంది. ఏ విధమైన సహాయ సహకారాలు ఈ ప్రభుత్వం నుంచి రైతుకు లేవు. ఆర్బీకే కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నాం, ఇంకా వర్షాలు పడుతున్నాయి, ఇంకా అంచనా వేయడం, ఇంకా వర్షాలు పడుతున్నాయి ఉద్దేశంతో ఇంకా ఆలస్యం అవుతుంది, ఇంకా కేంద్రాల ద్వారా పంపిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు కదండి. ఏం చెప్తున్నారండి, 260000 టార్గెట్ కాకినాడ జిల్లాది, 20000 కొనలా పేరు ఇళ్ళు. ఇంకా ఇక్కడ ఆర్బీకేలు, ఆర్బీకేలు అంటే రైతుల్ని బాధ పెట్టే కేంద్రాలు, అవి ఆర్బీకేలు. ఏం పిక్కెత్తరం ఏం చర్యలు, 20000 కొన్నారు, 260000 టన్నులు ఎక్కడ, 20000 ఎక్కడ, ఇప్పుడు కొనలేదు. జేసీ జాయింట్ కలెక్టర్ ఏమో లీవ్లో పోయింది, రైతులేమో గోలెడతా ఉన్నారు. ఇక్కడ అజమాయిషి చేసేవాళ్ళు ఎవరు, అడిగేవాళ్ళు ఎవరు, మంత్రి కనపడ్డు, ఎమ్మెల్యేలు కనపడరు. ఎమ్మెల్యేలు అందరూ కూడా బుల్డోజర్లోనే లారీలు కొనుక్కుంటున్నారు, అక్కడ పోయారు వాళ్ళు. ఏం చేద్దంటే మట్టి సీజన్ వచ్చేసింది, ఆ బిజీలో వాళ్ళు ఉన్నారు. కొత్త ఏమో జేసీపీలు లారీలు ఇవన్నీ తీస్తున్నారు. మా ఎమ్మెల్యే అయితే దగ్గర 3 జేసీపీలో 4 30 లారీలు తెస్తున్నాడు. అది తెస్తున్నాడు, ఎలా తెస్తున్నాడు తెలీదు. వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు, ఇది పరిస్థితి. ఏం పిక్కేరట్టు మీరు ఏం పిక్కలేకపోతున్నారనే చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చాడు. మీరు పిక్కి మీరు సరిగ్గా పిక్కితే మేము రావాల్సిన పని ఏంటి? ప్రధానంగా ఒకటే అంటున్నారు, ఇక ఆర్బీకే కేంద్రాల ద్వారా అందరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎటువంటి కొనుగోలు చేయడం లేదు. ఈ యొక్క రైతు అయితే తీవ్రమైన నష్టం, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అయితే రైతులు పాటిన ఒక శాపంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి ముఖ్యంగా అని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు అకాల వర్షాలు అయితే రైతులను తీవ్ర నష్టానికి గురిచాయి, ఏదేమైనా వెంటనే ఆదుకోవాలి, లేని పక్షంలో ఏకైక రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. ఈ యొక్క 12వ తేదీ లోపల రైతులను ఏ విధంగా ఆదుకోవాలో ప్రభుత్వం ప్రకటించకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ యొక్క జిల్లాకు ప్రకటించి రైతులకు అండగా ఉంటారని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఇక్కడ నెలకొంటుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.